रतन टाटा पट्टुदल अंकित भाव गुरी प्रति ओक्करू चेप्तू उंटारू आयन इंत वयसुलो कूडा एंत डेडिकेटेड गा पनि चेशारू तनु चेस्तुन्न बिजनेस की एंत अंकित भावंतो पनि चेशारो प्रति ओक्करू कूडा गुर्तु चेसुकुंटू उन्नारू आयन तन पदवी कालंलो पदवी विरमण वयसुनु कूडा निर्णयिंचारू दानि प्रकारं पदवी विरमण वयसु 70 कि निर्णयिंचारू सीनियर एग्जिक्यूटिवलु 65 वयसुलो पदवी विरमण चेस्तारु कानी सेफ केयरकर वयसु परिमिति दाटगा वारु पदवी विरमण चेशारु अनारोग्य कारणाल वल्ल ఉద్యోగం నుంచి నిష్క్రమించినట్టుగా మనకు తెలుస్తోంది రతన్ టాటా సాధించిన విజయాలు అనేకమనే చెప్పాలి కెరీర్ ప్రారంభంలో అనుభవం లేని కారణంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కానీ టాటా గ్రూప్ పగ్గాలని చేపట్టారు మనం చూస్తున్నాం పలువురు రతన్ టాటా మృతికి సంబంధించి సంతాపం తెలుపుతున్నారు రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ని మనం గమనిస్తున్నాం ప్రముఖులంతా కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు దిగ్గజ పారిశ్రామికవేత్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము ఆయన అందించిన సేవలు గొప్పవి దేశం కోసం ఎంతగానో ఆయన శ్రమించారు కొత్త కొత్త టెక్నాలజీస్ ని అందిపుచ్చుకోవడంలోను సామాన్యులకి వాటిని చేరవేయడంలోను టాటా గ్రూప్ ప్రొడక్ట్స్ ని అందించడంలోను ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నిలిచారని ఆయన మరణం నిజంగా విచారకరం బాధాకరం అంటూ ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్న సందర్భం మనం చూస్తున్నాము ప్రధాని నరేంద్ర మోడీ కూడా రతన్ టాటా మృతి నిజంగా దిగ్భ్రాంతి కలిగించిందంటూ ఆయనతో ఉన్న ఒక పిక్చర్ ని షేర్ చేస్తూ ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు దృశ్యం మనం టీవీ 9 స్క్రీన్ మీద గమనిస్తున్నాము ప్రముఖులు కేంద్ర మంత్రులు బిజినెస్ సంబంధించిన ఆ ఫీల్డ్ లో సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు రతన్ టాటా తిరిగి వస్తారు హాస్పిటల్ నుంచి ఇంకా ఆ గ్రూప్ కి సంబంధించి అలాగే ఇంకా బిజినెస్ ఇండస్ట్రీలో మరెన్నో విజయాలు అందుకుంటారు అని అంత భావించారు కానీ ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు 1937వ సంవత్సరంలో జన్మించారు 86 సంవత్సరాలు రతన్ టాటాకి రెండు రోజుల క్రితం ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఆయన ఆరోగ్యం విషమంగా ఉందనే వార్తలు వచ్చాయి కానీ జనరల్ చెకప్ ఏజ్ దృష్ట్యా వయసు రీత్యా జరగవలసినటువంటి హెల్త్ చెకప్స్ జనరల్ చెకప్స్ చేసుకుంటున్నారు అనే విషయం బయటకు వచ్చింది కానీ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది అఫీషియల్ గా ఒక ప్రకటన చేశారు రతన్ టాటా కన్ను మూసారని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు ముంబైలోని ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారని తెలుసు కానీ కొద్దిసేపటి క్రితమే ఈ బాధాకరమైన వార్త వినవలసి వచ్చింది రతన్ టాటా ఇక లేరు దిగ్గజ పారిశ్రామికవేత్త ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం ఈ తరానికి కూడా ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం ఇన్స్పిరేషన్ ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయనకి నెక్స్ట్ సక్సెసర్ ఎవరు అనే వార్త కూడా మనం గూగుల్ లో ట్రెండ్ అవుతున్న విషయం మనం చూస్తున్నాము టోటల్ గా తన జీవితాన్ని మొత్తం కూడా ఆ కంపెనీకి టాటా గ్రూప్ కి సంబంధించి ఎంతగా అంకిత భావంతో పని చేశారో ఆయన లైఫ్ చూస్తేనే మనకి అర్థమవుతుంది ఆయన పూర్తిగా డెడికేటెడ్ గా పని చేశారు ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు హోల్డ్ చేస్తారు ఆ గ్రూప్ మొత్తాన్ని కూడా ఎవరు హోల్డ్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది రతన్ టాటా కొద్దిసేపటి క్రితమే చనిపోయారు 86 సంవత్సరాలు ఉన్న రతన్ టాటా ఇక లేరు ముంబైలో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్ గా పనిచేశారు ఆ తర్వాత తాత్కాలిక చైర్మన్ గా ఆయన సేవలు అందిస్తున్నారు